వీధుల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై వేయరాదని కడప జిల్లా బద్వేల్ వైసీపీ సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాది ప్రసాద్ అన్నారు. మంగళవారం స్థానిక 9వ వార్డులోని 350 కుటుంబాలకు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. తడి చెత్త, పొడి చెత్త మరియు హానికరమైన చెత్తను విడివిడిగా సేకరించడానికి కుటుంబానికి 3 చెత్త బుట్టలు పివి ప్రసాద్ కౌన్సిలర్ వెంకటేశ్వర్లు, సచ్పాల్ ఇన్ఛార్జ్ రామ్మోహన్ రెడ్డి, సెక్రటరీ మహబూబ్ భాషా తదితరులు కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ వాలంటీర్లు సురేంద్ర, సౌజన్య, హరిత, సూర్యకళ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము అనే విధంగా మనం మన ఆంధ్రప్రదేశ్లో క్లీన్ ఆంధ్రగా ఉండాలని మన ప్రభుత్వ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసినారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రదేశం అంతా బాగా ఉండాలా అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మన మహబూబ్ భాషా గారు ఈ 3 పుట్టుల గురించి చాలా క్లుప్తంగా మీకు విశదపరుచున్నారు. కాబట్టి మీకు ఎలాంటి డౌట్ కూడా లేవని నేను అనుకుంటున్నా. మరి ముఖ్యంగా మీకు యొక్క ఉద్దేశం ఏమంటే మనము ఏ మన ఇంట్లో ఉండే చెత్త అంతా తీసుకుని మంచి ముందు ఉన్న మురికి కాలువలు వేస్తున్నాం. దానివల్ల అంతా పూలు వచ్చేసి నీరు సరిగా పోకుండా మనకు అనేక రకాల వ్యాధులకు వచ్చేదని కూడా ఆస్కారం ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యాధులు